హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. కొంతమంది ఏంటంటే పెద్ద బ్లౌజ్ ఉంటుంది కానీ తక్కువ లైనింగ్ తెస్తారు. ఇంట్లో ఉన్నాయి కదా ముక్కలు, వేస్ట్ అయితే అనేసి తెచ్చిస్తారు. మనం వెనక్కి పంపించేస్తే మనము లాస్ అవుతాం కదా. బ్లౌజ్ కుడితే ఒక 200 వస్తే ఆ 200 పోయినట్టే కదా. వాళ్ళు ఏంటంటే ఏదన్నా పర్వాలేదు ముక్క వేసేసి అతికొచ్చినా పర్లేదు అని చెప్తారు. ఇంకా అలాంటి వాళ్ళకి ఏంటంటే తీసుకొని మన దగ్గర ఉన్న ముక్కలతోటి అతుకులు అనేది వేసి ఎలా కటింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా చాలా తక్కువ ఉంది. ఈ బ్లౌజ్ పీస్ అయితే 70 కన్నా తక్కువనే ఉంది. వీళ్ళకి ఏంటంటే మీటర్ ఉండాలి. మీటర్ ఉంటే మంచిగా అవుతుంది అతుకులు లేకుండా. ఇక్కడ ఫోల్డింగ్ ఏమో మనం ఎటైతే ఉన్నామో అటు పెట్టుకోండి. ఓపెన్ ఎప్పుడు కూడా మీకు ఆపోజిట్లో పెట్టుకోండి. ఇక్కడ 1 ఇంచ్ ఎమింగ్ కోసం లోపలికి మడుస్తాం కదా, దానికోసం ఇక్కడ 1 ఇంచ్ దగ్గర మార్క్ చేశాను. తర్వాత సైజుకి ఇచ్చిన బ్లౌజ్ని హ్యాండ్ నేను ఎలాగైతే పెడుతున్నానో వీడియోలో ఆ విధంగా ఇలా సెట్ చేసుకోండి. ఇలా పెట్టేసిన తర్వాత వాళ్ళు కుట్టు కంటే కూడా ఒక 1/2 ఇంచ్ పైన పెట్టుకోవాలి మార్కింగ్. పైన అంతే, చంక లోపల కూడా అంతే. ఇప్పుడు ఈ గీతల్ని ఇట్లా కర్వ్ షేప్లో కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు చేతి వెడల్పు కూడా ఒకసారి చెక్ చేసుకోండి, ఎంత లూజ్ అయితే ఉంటుందో అక్కడికి కలిపేసుకొని చంక లోపలికి ఇలా మార్క్ వేసేసుకోండి. ఇప్పుడైతే కటింగ్ చేసేస్తున్నాను. బాగా చూసారంటే ఒకటికి 2 సార్లు చూడండి, బాగా అర్థమవుతుంది. కటింగ్ ఏంటంటే తొందరగా కటింగ్ రాదు ఎవరికి కానీ, అందుకనేసి 1-2 సార్లు చూడండి. చూసి మీ బ్లౌజులు, పాత బ్లౌజులు ఉంటాయి కదా వాటి మీద బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా ఎవరైనా పెట్టిన, వాటి మీద ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు తొందరగా వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా 1-2 పొరలకు మాత్రం లోతు తీసుకోవాలి. భుజం దగ్గర నుంచి 1 ఇంచ్ వదిలిపెట్టుకొని ఇక్కడ మార్క్ చేసుకున్నాను నేను. ఈ లోతు డౌన్ కూడా 1/2 ఇంచ్ ఉంటే సరిపోతుంది. ఇలా తీసేసిన తర్వాత 2 పొరలకు మాత్రమే తీసుకోండి. ఇప్పుడు చేతులు అయిపోయినాయి కదా, నెక్స్ట్ వచ్చేసి వెనుక పార్ట్ తీసుకుందాం. నేనేంటంటే తక్కువ టైంలో మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ రావాలి అన్నట్టుగా నేను తక్కువ టైంలోనే మీకు బ్లౌజ్ కటింగ్ ఎలాగనేది ఇక్కడ చూపించేస్తూ ఉంటాను. ఎక్కువ లెంతీగా సాగదీయకుండా చెప్తానమాట. ఇక్కడ వచ్చేసి కింద ఎడ్జెస్ ఉన్నాయి కదా, లైన్ చేసుకోండి. ఇక్కడ కూడా అంతే, ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, ఓపెన్ మీకు ఆపోజిట్లో ఉండాలి. ఇక్కడ కింద స్ట్రేట్గా లైన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, సైజ్ బ్లౌజ్ని వెనుక పార్ట్ మాత్రమే మధ్యలోకి మడిచి పెట్టుకొని ఖర్చుతో పాటు ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు ఇలా పట్టుకోండి. పట్టుకొని ఖర్చు దగ్గర 1 మార్కు, అలానే 1/2 ఇంచ్ గ్యాప్లో ఇంకొక మార్కు వేశాను. ఈ 1/2 ఇంచ్ ఎందుకంటే వెనక డాట్స్ కోసం. ఇక్కడ కింద 1/2 ఇంచ్, అలానే పైన 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ కోసం. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ హైట్ సేమ్ అన్నిటికీ కూడా ఇంకా స్టిచ్చింగ్ కంపల్సరీ ఉంచుకోవాలి మనం, ఎందుకంటే మంచి వైపు కొలుస్తున్నాం కాబట్టి. అదే కొంతమంది ఏంటంటే లోపల పక్క నుంచి కొలుస్తారు, వాళ్ళకి ఏంటంటే ఖర్చులతో పాటు పెడతారు కాబట్టి వాళ్ళు ఉంచుకునే అవసరం లేదు. మనం మంచి పక్క కొలుస్తున్నాం కాబట్టి బ్లౌజ్ని కంపల్సరీ స్టిచ్చింగ్ కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ బ్లౌజ్ హైట్ వచ్చేసి నాకు 15 ఇంచులు వచ్చింది. 15 అంటే 1 ఇంచ్ స్టిచ్చింగ్ బోను 14 ఇంచులు అయితే ఉంటుంది. కింద పైన స్టిచ్చింగ్ పట్టుకుంటాం కదా, అప్పుడు 1 ఇంచ్ పోతుంది అన్నమాట. ఇక్కడ స్ట్రేట్గా లైన్ వేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ సైజ్ వాళ్ళకి నేను 2 ఇంచుల దగ్గర మార్క్ చేస్తున్నాను. మరి ఎక్కువ తీస్తే భుజాలు జారిపోతే, ఇప్పుడు నేను 2 తీసానంటే మనం స్టిచ్చింగ్ చేసేసరికి ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెరుగుతుంది, అంటే 2.5 ఇంచులు వచ్చేస్తుంది మనకి నెక్ అనేది. ఇప్పుడు వాళ్ళ షోల్డర్ ఎంత ఉందో, భుజం ఉంటుంది కదా ఆ భుజం ఎంత ఉందో అంత కొలిసేసుకోండి. తర్వాత వచ్చేసి చంక ఇక్కడ 6 ఇంచులు వచ్చింది కాబట్టి మొత్తం చంక డౌన్ కూడా 6 ఇంచులు తీస్తున్నాను నేను. ఇక్కడ చంక డౌన్ కూడా 6 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసాను. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా రౌండ్ తిప్పేసేయండి, చంక రౌండ్. నెక్స్ట్ వచ్చేసి
నెక్ తీద్దాం. నెక్ అంటే వీళ్ళ వీప్ కప్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఆ వీప్ కప్ కంటే కూడా కింద హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచు స్టిచ్చింగ్కి ఉంచుకొని అక్కడ మార్క్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పైన నెక్ రెండు తీసాం కదా, కిందకు వచ్చేసరికి ఒక రెండు పావు తీసుకోండి. ఇలాగా బాక్స్ లాగ్ గీసుకొని ఈ బాక్స్లోనే రౌండ్ మీకు ఏ నెక్ అయితే ఆ నెక్ ఇక్కడ డ్రా చేసేసుకోవాలి. పైన రెండు తీసుకోమన్నాను, కింద రెండు పావు ఏంటంటే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట, ఇలా దగ్గరికి అయిపోకుండా, అందుకనేసి రెండు పావు తీసుకోమన్నాను. నెక్స్ట్ వచ్చేసి డాట్స్, భుజాలకి ఎదురుగా డాట్స్ వస్తాయి, ఇక్కడ నేను డాట్స్ కూడా మార్కింగ్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి కటింగ్ చేసేసుకోండి. ఇంకా వెనక పార్ట్ డ్రాయింగ్ అయిపోయింది కదా, ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇలా మధ్యలో ఒక మడత పెట్టేసుకొని భుజాలకు ఎదురుగా ఒక సిజర్ మార్క్ ఇచ్చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ తీస్తాను. చూస్తున్నారు కదా, చేతులు వెనక పార్ట్ తీసేసిన తర్వాత మనకి ఎంత ఉంది మొక్క, చాలా చిన్నగా ఉంది. ఒక 5 రూపీస్ దగ్గరే వెనకాడతారనమాట. వెనకాడినప్పుడు ఏంటంటే అతుకులు అతుకులు వస్తుంది, ఎందుకంటే మనకి మీటర్కి 80 పాయింట్లు 90 పాయింట్లు 5-5 పెరుగుతూ ఉంటుంది అనమాట. అంతే, దాన్ని చూసుకొని తెచ్చుకోండి లైనింగ్ చాలా, ఎందుకంటే ప్రతి టైలర్లు ఇలాగ ఇబ్బంది పడుతూ ఉంటారనమాట లైనింగ్ సరిపోలేనప్పుడు. ఇక్కడ క్రాస్ కటింగ్ కాబట్టి నేనైతే క్రాస్ వేసేసాను. వెనుక పార్ట్ ఎంత ఉందో అంతవరకు ఇక్కడ డ్రా చేస్తున్నాను, చంక అలాగే సైడు. నెక్ బ్లౌజ్ నెక్ ఉంటుంది కదా, ఉక్సులు పట్టి సైడు, ఇక్కడ పైన స్టిచ్చింగ్ వదిలిపెట్టేసుకొని 1/2 ఇంచు కింద 1/2 ఇంచు పైకే మార్క్ చేసుకోండి. మళ్ళీ కుట్టేటప్పుడు ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే ఇంకొంచెం తీసుకోవచ్చు, అదే పెద్దగా అయిందంటే మాత్రం మనం మళ్ళీ పైకి చేయలేం. అందుకనేసి జాగ్రత్తగా తీసుకోండి ఫ్రంట్ నెక్ తీసేటప్పుడు. ఇక్కడ చంక లోపల 1/2 ఇంచు కిందకి తీసుకోండి లోతు. ఇక్కడ వచ్చేసి షేప్ బెల్ట్ వరకునే కొలుసుకోవాలి. స్టిచ్చింగ్కి ఇంకా కామన్ అనమాట, 1/2 ఇంచు స్టిచ్చింగ్ ఉంచుకోవాలని చెప్పాను కదా. అలా ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఉక్సులు పట్టి దగ్గర పైన 1/2 ఇంచు వదిలిపెట్టుకొని 4 ఉక్స్ దగ్గర అయితే నేను మార్క్ చేసుకుంటున్నాను. మధ్యలో డాట్కి అలానే షేప్ బెల్ట్ పట్టుకోవాలి కదా, అందుకనేసి 4 ఉక్స్ దగ్గర అయితే నేను మార్క్ చేసుకున్నాను. ఇక్కడ ఇలా కొంచెం క్రాస్గా డ్రా చేసుకొని ఇంకా స్ట్రైట్గా డ్రా చేసేసుకోండి. చూస్తున్నారు ఇక్కడంతా కూడా మనకి అతుకొస్తుంది, అక్కడ తగ్గింది కదా ఆ పీస్లు మనం అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు జాయిన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా వాళ్ళని కూడా మనం ఏం అనలేము, ఎందుకంటే ఇంట్లో వేస్ట్ అయితేనే ఇస్తారు కదా. ఇంకా వెనక్కి పంపించేస్తే మనకి డబ్బులు అనేది లాస్ అయిపోతాం అనమాట. ఇది కుడితే మనకి ఒక 200 250 అలా వస్తుంది, అదే వెనక పంపించేస్తే ఏముంటుంది. అందుకనేసి మన దగ్గర ఉంటాయి కాబట్టి కాటన్ ముక్కలు జాగ్రత్త పెట్టుకోవాలి, ఎందుకంటే బ్లౌజులు మిగిలినవి పడేయకుండా కాటన్ ముక్కలు కానీ సిల్క్ ముక్కలు కానీ దాచుకుంటూ ఉండాలి. ఇలాగ ఏదన్నా తగ్గినప్పుడు వేయడానికి బాగుంటుంది అనమాట. ఇక్కడ మంచి మళ్ళీ తిరగమల్లా చూసుకొని కట్ చేసుకోండి. కట్ చేసుకునేటప్పుడు ఎలాగైనా కట్ చేసుకోవచ్చు, కానీ కుట్టేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకొని కుట్టుకోవాలి. లేదంటే డార్క్ ఏమో పైకి రావాలి, లైట్ కలర్ లోపలికి వెళ్ళాలి కదా. లైట్ కలర్ పైకి వేస్తామంటే ఒకటి డార్క్ ఒకటి లైట్ అలా ఉంటుంది, అందుకనేసి జాగ్రత్తగా చూసుకుంటూ తిరగమల్లా మంచి మళ్ళా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇంకా మన ఛానల్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, కటింగ్ వీడియోలు కానీ స్టిచ్చింగ్ వీడియోలు కానీ. మీకు ఏమీ అర్థం కాలేదని బాధపడద్దు, ఇంకా వేరే వీడియోలు చూసినా మనకి ఉంటాయి కదా, ఇంకా చాలా వీడియోస్ అర్థమవుతుంటాయి అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఎలాగైతే వేస్తాను, బ్లౌజ్ పీస్ కూడా తక్కువ ఉంది ఇక్కడ మనకి, ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేయాలి. ఇక్కడ ఈ విధంగా వేసేసుకుంటే మనకి ముక్క అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. ఇలా సెట్ చేసేసుకున్న తర్వాత కట్ చేసుకుంటే, అదే ముక్క ఎక్కువ ఉన్నప్పుడు
మనం విడివిడిగా కట్ చేసుకోవచ్చు. తక్కువ ముక్క ఉన్నప్పుడు ఇలా పెట్టేసుకొని కట్ చేసుకోండి, ముక్క అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ వెనక పార్ట్ తీసేసాను, వెనక పార్ట్కి ఏం అతుకులు రాలేదు. అలానే ఫ్రంట్ పార్ట్కి కూడా, లైనింగ్కి అతుకులు వస్తే పైన పార్ట్కి ఏం అతుకులు రావు. దీనికి కూడా అతుకులు లేకుండా చూసుకుందాం. ఇంకా చేతుల చంకలో కూడా మనం అతుకులు వేయాలని చెప్పాను కదా, పై పీస్కి అతుకులు లేకుండా తీసుకుంటున్నాను. ఇంకా చేతులు కూడా వచ్చేసినాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవి కొంచెం జాయిన్ చేసుకుంటే షేప్ బెల్ట్కి సరిపోతాయి, చిన్నగా ఉన్నాయి కదా. వెనక పక్క ఇంకొంచెం జాయిన్, ఇక్కడ వచ్చేసి లోపలికి వెళ్ళిపోయే షేప్ బెల్ట్లు నేను ఇక్కడ సిల్క్లా క్లాత్ ఉంటే తీస్తున్నాను. ఇక్కడ కోర పీస్ ఉంది కదా, ఇది నడుము పట్టీకి వస్తుంది అనమాట, ఇది నడుము పట్టీకి తీసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ పీస్లో రెండు షేప్ బెల్ట్లు తీస్తున్నాను. షేప్ బెల్ట్ చూస్తున్నారు కదా ఎంత పొడవు అయితే ఉందో అంత, ఇక్కడ కింద స్టిచ్చింగ్ పైన స్టిచ్చింగ్ వదిలిపెట్టుకొని డ్రా చేసుకున్నాను. అలాగే వెడల్పు, అలాగే సైడ్ కూడా ఆ షేప్ బెల్ట్ కంటే కూడా హాఫ్ ఇంచ్ పైన తీసుకోవాలి, హాఫ్ ఇంచ్ కింద తీసుకోవాలి స్టిచ్చింగ్ కోసం. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇంకొక రెండు కావాలి మనకి, అందుకనేసి సిల్క్ దాంట్లో నేను తీయట్లేదు, వేరే కాటన్ పీస్ ఉందన్నమాట, కాటన్ పీస్లో తీస్తున్నాను. నేనేంటంటే ఎక్కువ పడేనన్నమాట ముక్కలు, దేనికన్నా ఉపయోగపడతాయి అన్నట్టుగా దాస్తూ ఉంటాను. ముడతలు వచ్చేసినాయి అంటే కొంచెం ఐరన్ చేసుకుంటే సరిపోతుంది, దేనికన్నా ఉపయోగపడుతుంది. ఇక్కడ కూడా నేను వేస్ట్ అవ్వకుండా ఎటు వస్తుందో చూసుకొని సరిపోయే విధంగానే తీస్తున్నాను, ముక్క వేస్ట్ అవ్వకుండా. ఈ కాటన్ వచ్చేటి ఏంటంటే లోపల పక్క, అదే మనం బయటకు కనపడేది ఆ కాటన్ వేసుకోవాలి, లోపలికి వెళ్ళిపోయేమో సిల్క్ వేసుకుంటే సరిపోతుంది మధ్యలోకి వెళ్ళిపోయేటి. చూస్తున్నారు కదా ఇవి పొడవు ఉండడం కోసం కొంచెం జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్ లైనింగ్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలనేది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.